శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్ష రాజీనామా చేస్తానని ప్రకటించినట్లు స్పీకర్ వెల్లడించారు. దీంతో తరువాత ఏం జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం గోటబయ ఎక్కడున్నారో తెలియటం లేదు. అయితే ఆయన ఒక నౌకలో వెళ్లిపోయారని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అధ్యక్షుడి పరిస్థితి ఏమిటి? ఆయన తరువాత ఆ పదవి ఎవరు చేపడతారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పదవీ కాలం పూర్తి కాకముందే అధ్యక్షుడి పదవి ఖాళీ అయినప్పుడు ఏం చేయాల్సి ఉంటుందో శ్రీలంక రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. పార్లమెంటులో మరో సభ్యుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. తరువాత ఆ పదవి చేపట్టేవారు పదవీ కాలంలో మిగిలిన కాలానికి మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగుతారు. అధ్యక్షుడి రాజీనామా చేసిన నెల రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ మొదలు కావాలి. అధ్యక్షుడు రాజీనామా చేశాక 3 రోజుల్లోగా పార్లమెంటు సమావేశం కావాల్సి ఉంటుంది. దీనిలో అధ్యక్షుడి రాజీనామాపై పార్లమెంటు సెక్రటరీ జనరల్ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత సభ్యుల్లో ఒకరికంటే ఎక్కువ మంది అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. కొత్త అధ్యక్షుని ఎన్నుకునే వరకు ఆ పదవిలో ప్రధానమంత్రి కొనసాగవచ్చు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి పదవికి రనిల్ విక్రమసింఘే రాజీనామా చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి లేని పక్షంలో స్పీకర్ అధ్యక్ష పదవిలో కొనసాగవచ్చు. ఒకవేళ అధ్యక్ష పదవికి విక్రమసింఘే నామినేషన్ వేస్తే ఏమవుతుంది? పార్లమెంట్లో రనిల్ విక్రమసింఘేకు మద్దతు లభిస్తుందా అంటే అలాంటి అవకాశం లేదని శ్రీలంకకు చెందిన రాజకీయ విశ్లేషకుడు నిక్సన్ చెప్పారు. పార్లమెంటులో విక్రమసింఘే పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు విక్రమసింఘే మాత్రమేనని, అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయని నిక్సన్ వివరించారు. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా అంటే అది కూడా ప్రతిపక్ష పార్టీల చేతుల్లోనే ఉందని, ఎందుకంటే ఇప్పటికే పిలిచిన అఖిలపక్ష సమావేశాలకు ప్రతిపక్ష పార్టీలు వెళ్లలేదని, తమ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విపక్షాలు భావిస్తున్నాయని ఆయన చెప్పారు. ఏదీ సాధ్యం కాకపోతే మళ్లీ ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని నిక్సన్ వివరించారు. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం దగ్గర నిత్యావసర సేవలకు కూడా సరిపడే డబ్బులు లేవు. చాలా ఆసుపత్రులు ఇప్పుడు విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాయి. చమురు నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు పనిచేయటం లేదు. కాబట్టి ఎవరు అధ్యక్షుడైనప్పటికీ ఆర్థిక పరిస్థితి వెంటనే మారే అవకాశం లేదని నిక్సన్ చెప్పారు. అదే సమయంలో రాజకీయ సంక్షోభం కొనసాగితే ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం కష్టమవుతుందని ఆయన అన్నారు.